హలో అండి, వెల్కమ్ టు ఆల్ మై ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎపిసోడ్లో శివాజీ గారు మళ్ళీ డిస్కస్ చేసుకుంటా ఉంటూ నేను బయటికి వెళ్ళిపోతా బిగ్ బాస్ అనేసి సేమ్ డైలాగు, దాన్ని అసలు మాననే మానట్లేదు ఆ డైలాగ్ని. మళ్ళీ అదే డైలాగ్ కొట్టారన్నమాట. తర్వాత మార్నింగ్ సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరూ. తర్వాత అలా అలా వాకింగ్ చేస్తూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. శోభ అంటూ ఉంటుంది, ఇన్ని రోజులు చేసినవి నామినేషన్స్ కాదా, ఈసారి స్పెషల్గా తీసుకుంటారేంటి ఒక్కొక్కరు, ఇంకా ఇన్ని వారాలు 13 వారాలు గడిచినా కూడా ఇంకా కొత్త కొత్తగానే చేస్తున్నారు నామినేషన్కు సంబంధించి అనేసి అందరి గురించి అంటూ ఉంటుందన్నమాట. మరి తను కూడా ఈసారి నామినేషన్స్ని స్పెషల్గానే తీసుకుంది కదా, ఎవరిది వాళ్ళ కనపడదంతే. ఇక శోభ వచ్చేసి శివాజీ గారు అలా వాకింగ్ చేస్తూ ఉంటే, శివాజీ అన్న ఏజ్ పెరుగుతూ ఉంటే ఒళ్ళు నొప్పులు పెరుగుతాయంటారు నిజమేనా అన్న అని అంటూ ఉంటే, శివాజీ గారు 1 సెకండ్ ఆలోచించి మెదడులో డస్ట్ ఉంటే వస్తాయి అనేసి సెటైర్ వేస్తారన్నమాట. ఆ సెటైర్కు మీనింగ్ కూడా శోభకి అర్థమవుతుంది, అంటే చెడు ఆలోచనలు ఉంటే ఒళ్ళు నొప్పులు వస్తాయన్న మీనింగ్ లాగా చెప్తారన్నమాట. ఇక టికెట్ టు ఫినాలే ఉంటుందా ఈ వారంలో, ఈ వారం అవే టాస్కులు ఉండొచ్చు అనేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు, చెప్పలేం కదా అనేసి అనుకుంటూ ఉంటారన్నమాట. ఇక శివాజీ గారు ప్రశాంత్తో అంటారు, అసలు మనం ఇక్కడ గేమ్ ఆడుతున్నామని అనుకుంటున్నాం కానీ మన పర్సనల్స్, మన మైండ్ సెట్స్, మన విధానం, మన పద్ధతి అన్నీ మనం బయటపడేసుకుంటున్నాం, జనాలకి చూపించుకుంటున్నాం అనేసి శివాజీ గారు అంటారన్నమాట. అవును, మరి బిగ్ బాస్కి వెళ్ళారంటేనే వాళ్ళ ఏ టు జెడ్ మొత్తం బయటకు వస్తుంది కదా అండి. ఇంకా బిగ్ బాస్ చెప్తారన్నమాట, మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీ చెమట ఓడ్చి, రక్తం ఓడ్చి, శ్రమ అంతా పెట్టి కష్టపడి ఇక్కడి దాకా వచ్చారు, అందుకని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఫినాలే అస్ట్రా కోసం గేమ్ జరగబోతుంది, మొట్టమొదటి ఫైనలిస్ట్ అనేవారు ఫైనల్ అయిపోతారన్నమాట అనేసి చెప్తారన్నమాట. గేమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కువ పాయింట్స్, అంటే ఓవరాల్గా గేమ్స్ కండక్ట్ చేస్తాము, అందులో ఎక్కువ పాయింట్స్ ఎవరికి ఉంటే వాళ్ళే ఫైనల్ అస్ట్రా గెలుచుకుంటారు అనేసి చెప్తారన్నమాట. ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది టిక్ టాక్ టిక్ అనేసి, అక్కడ వాళ్ళకి బాక్సెస్ ఇచ్చారు, వాళ్ళు 8 మంది నిల్చున్నారు, స్లోగా అంటే వాచ్లో ముళ్ళు తిరుగుతున్నట్టుగా తిరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు జంప్ చేయాలి, ఎవరికి టచ్ అయితే వాళ్ళు అవుట్ అన్నమాట, లేదంటే ఎవరు కింద పడితే వాళ్ళు అవుట్ అనేసి పెట్టారన్నమాట గేమ్. అది ఫస్ట్ ఎవరి పొజిషన్లో వాళ్ళు నిల్చున్న తర్వాత ఆ ముళ్ళు స్లోగా తిరగడం స్టార్ట్ అయింది, స్లో నుంచి ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉందన్నమాట. రివర్స్లో వర్టికల్లీ హారిజాంటల్లీ మొత్తం ఎటు పడితే అటు దాన్ని తిప్పుతూ ఉన్నారు. ఫస్ట్ ప్రశాంత్ అవుట్ అయ్యాడన్నమాట. నెక్స్ట్ గౌతమ్ అండ్ శోభ అవుట్ అయ్యారు. అసలు శోభ యాక్చువల్లీ అవుట్ కాకపోవు కానీ ఆ ముళ్ళు తిరగడం ఆగిందేమో అనుకుని అక్కడే నిలబడింది, కానీ అది వచ్చి టచ్ అవ్వడంతో పడిపోయింది. నెక్స్ట్ యావర్ అవుట్, నెక్స్ట్ అమర్ అవుట్, నెక్స్ట్ ప్రియాంక అవుట్. అలా అందరూ అవుట్ అయ్యాక లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి మార్క్స్ ఇస్తారన్నమాట. ఆ మార్క్స్ పోస్ట్ బాక్స్లో రావడంతో, పోస్ట్ అనడంతో అందులోకి వెళ్ళి తీసుకొచ్చి మార్క్స్ బోర్డు మీద మార్క్స్ పెట్టేస్తారన్నమాట. ఇక ప్రియాంక ముళ్ళు తలిగి పడిపోయిందనేసి అందరూ వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆగండి ఆగండి అని అరుస్తుందట, ఎందుకు అరిచావు నా మీదికి అనేసి శోభ అలిగిపోతుందన్నమాట. అరే నేను ఆ టెన్షన్లో అరిచాను, ఎందుకలా ఫీల్ అవుతున్నావు అనేసి ప్రియాంక శోభతో చెప్తూ ఉంటుందన్నమాట. అసలే గేమ్ ఓడిపోయినా అన్న టెన్షన్లో ఉంటే ఇంకా నువ్వు నా మీదికి అరుస్తున్నావా అనేసి శోభ ప్రియాంకతో అంటుందన్నమాట. ఇక అమర్తో శోభ అయితే కొద్దిసేపు గురుజీ ఎందుకు ఈరోజు నాకు ఇలా జరిగింది, నేను గేమ్లో ఫస్టే ఓడిపోయాను అది అనేసి స్వామీజీ లాగా అలా చిన్న కామెడీ క్రియేట్ చేశారు, చాలా బాగుండింది. ఇక ఈ గ్యాప్లో వాళ్ళు రోటీస్ చేసుకుందామని వంట చేసుకుంటా ఉంటే అమరు పెద్ద చపాతి ముద్ద కలుపుతూ ఉంటాడన్నమాట. అది చూసిన బిగ్ బాస్ అందులో చెమటలు వేస్తున్నాడో ఏం వేస్తున్నాడో కానీ అది చూసిన బిగ్ బాస్ మాత్రము, అమర్దీపు ఇంత సూపర్గా పిండి కలిపే వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు అనేసి అనౌన్స్ చేస్తూ ఉంటారు. నువ్వు చపాతీలు చేయడం పూర్తయిన తర్వాత నాకు 2 పంపించు అని బిగ్ బాస్ అంటారన్నమాట. ఇక ఇదంతా విన్న ప్రశాంత్, గౌతము, శివాజీ అందరూ బాధపడుతూ ఉంటారు, నేనైతే ఎన్నిసార్లు చేశాను నన్ను ఒక్కసారైనా అన్నారా అనేసి ప్రశాంత్. గౌతమ్ కూడా, నేను ఎన్నిసార్లు పిండి కలిపాను నన్ను కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా అనలేదు, ఎప్పుడు చేసిన వాళ్ళని అన్నారు, సింగిల్గా చేసిన వాళ్ళనే అంటారు అనేసి. శివాజీ కూడా, నేను ఎన్నిసార్లు చేశాను నన్ను కూడా ఇంతవరకు అసలు బిగ్ బాస్ ఇలా అడగలేదు అనేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారన్నమాట. అమరైతే ఫైనల్గా తన రోటీస్ కంప్లీట్ చేసి బిగ్ బాస్కి 1-2 వేసి స్టోర్ రూమ్లో పెడతారన్నమాట. నెక్స్ట్ సెకండ్ గేమ్ స్టార్ట్ అయిపోతుందన్నమాట, ఫ్లవర్స్ అన్నమాట. అవి యాక్టివిటీ రూమ్లో ఉన్నాయి, ఫ్లవర్స్ని తీసుకొచ్చి ఎవరి
అంటే అక్కడ బోర్డ్స్ పెట్టారు, ఎవరి బోర్డ్స్ పైన వాళ్ళు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. బజార్ నొక్కడంతో అందరూ యాక్టివిటీ ఏరియాకి నొక్కి ఫ్లవర్స్ అన్నీ ఎత్తుకొచ్చేసారు. కొంతమంది షర్ట్స్లో టీషర్ట్స్లో దాచుకున్నారు. అర్జున్ అయితే నోట్లో కూడా కుక్కుంటున్నాడు. కానీ శివాజీ గారు మాత్రము షర్ట్లో వేసుకోవాలని తనకు ఐడియా రాక చేతులతో మాత్రమే పట్టుకొచ్చి కొన్నే పెడతారు. అలా 1, 2, 3 రౌండ్స్ పెడతారన్నమాట. 3 రౌండ్స్లో అందరూ అక్కడ తెచ్చిపెట్టిన తర్వాత ఎవరి తక్కువ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పమన్నాక శివాజీ ప్రియాంక వాళ్ళిద్దరివి తక్కువగా ఉంటాయి, వాళ్ళిద్దరు పోటీ నుంచి తక్కువలసి ఉంటుంది, మీ ఫ్లవర్స్ని తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టండి, అండ్ ఈ కంచెలు మీరు సంచాలకుగా వ్యవహరిస్తారు అని చెప్తారు. ఇక నెక్స్ట్ ఇంకో రౌండ్ కూడా మళ్ళీ మోగుతుంది, అప్పుడు కూడా అందరూ వెళ్ళి తెస్తారు ఫ్లవర్స్ని. తెచ్చిన తర్వాత ఓవరాల్గా వాళ్ళ కౌంటింగ్స్ అన్నీ ఎంతెంత తెచ్చారనేసి ప్రియాంక అండ్ శివాజీ చెప్పేస్తారన్నమాట. ఆ స్కోరింగ్స్ తర్వాత మళ్ళీ పోస్ట్ బాక్స్లో స్కోరింగ్ బోర్డ్స్ వస్తాయి, అవి తీసుకొచ్చి మళ్ళీ బోర్డ్ పైన ఎవరి స్కోరింగ్ ఎంత ఉందో అక్కడ పెట్టేస్తారన్నమాట. నెక్స్ట్ శోభ అండ్ శివాజీవి తక్కువ స్కోరింగ్ ఉండడంతో బోర్డ్ పైన వాళ్ళు ఫినాలే అష్ట్రా పోటీ నుంచి తప్పుకుంటున్నారు అనేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరి పాయింట్స్ కూడా ఎవరికైనా ఇవ్వాలి అని చెప్తారన్నమాట. చెప్పడంతో మరి వెళ్ళి శివాజీ గారిని నాకు మాట ఇచ్చారు, మాట తప్పకూడదు అని అంటూ ఉంటాడు. అరే నీకు శోభ ఇస్తుందిరా, నేను ఇంకెవరికైనా ఇస్తా అనేసి శివాజీ గారు అంటే లేదు మాట ఇచ్చారు అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న బిగ్ బాస్ లేదు ఇద్దరు కలిసి ఎవరో ఒకరికే ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు. చెప్పడంతో శివాజీ ఇలా ట్విస్ట్ పెట్టారేంటి బిగ్ బాస్ అనుకుంటూ వెళ్ళి శోభతో డిస్కస్ చేసి నువ్వు అమర్కే ఇవ్వాలనుకుంటున్నావు కదా, సరే నేను కూడా అమర్కే ఇస్తా అనేసి వాళ్ళిద్దరు వెళ్ళి అమర్కే పాయింట్స్ ఇస్తారు. ఇక అమర్కే ఆ పాయింట్స్ అన్నీ యాడ్ అవ్వడంతో బోర్డ్ పైన టాప్లో ఉంటాడు. ఇక శోభ అయితే ఫినాలే అస్ట్రా రేస్ నుంచి తప్పుకున్నందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రియాంక వెళ్ళి సరే ఇట్స్ ఓకే అనేసి ఓదారుస్తూ ఉంటుంది అన్నమాట. రేపేంటి బ్రేక్ఫాస్ట్ దోశలేనా అంటే రేపు ఎల్లుండి దోశలే అని డిస్కషన్ జరుగుతూ ఉంటే బిగ్ బాస్కి కూడా పంపించండి అనేసి శివాజీ గారు అంటూ ఉంటారన్నమాట. అమర్ అంటాడు నేను చేయలేదు కదా దోశలు అని. అంటే అప్పట్లో తేజతో కూడా ఇలాగే జోకులు వేసేవారులా బిగ్ బాస్, అప్పుడు ఏమైంది అనేసి అంటారన్నమాట. అంటే తేజతో జోకులు వేసిన తర్వాత తేజ ఎలిమినేట్ అయిపోయాడు కదా, అలా సెటైరికల్గా డైలాగ్ వేశారన్నమాట శివాజీ. నెక్స్ట్ థర్డ్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. అందరూ సర్కిల్గా నిల్చోవాలి, మధ్యలో బాల్ ఉంటుంది, దాన్ని ఒక రింగ్ వేసి ఇలాగే బాస్కెట్లో వేసుకోవాలి. ఎవరు ఫస్ట్ బాస్కెట్లో వేసుకుంటా ఉంటే వాళ్ళు ఫస్ట్ సెకండ్ పొజిషన్స్లో ఉంటారన్నమాట. గేమ్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అర్జున్ తన బాస్కెట్లో వేసుకుంటాడు, నెక్స్ట్ ప్రియాంక లాగితే దాన్ని ప్రశాంత్ గుంజుకొని తన బాస్కెట్లో వేసుకుంటాడు. అంటే సంచాలక్స్ ముందే రూల్స్ పెట్టారు కదా గుంజుకొని కూడా వేసుకోవచ్చు అనేసి. నెక్స్ట్ గౌతమ్ వేసుకుంటాడు. తర్వాత నెక్స్ట్ రౌండ్లో అమరు ఎవరు ప్రియాంక ముగ్గురు కలిసి గుంజుకుంటా ఉంటే అది ఫౌల్ కింద కన్సిడర్ చేస్తారన్నమాట. మళ్ళీ స్టార్ట్ అవుతుంది గేమ్. నెక్స్ట్ ఎవరు బాస్కెట్లో వేసుకుంటాడు. ఎవరు బాస్కెట్లో వేసుకునే టైంలో అమర్ అయితే చాలా గొడవలాగా పెట్టేసుకొని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడన్నమాట. కానీ ఫైనల్గా ఎవరైతే తన బాస్కెట్లో వేసేసుకుంటాడు. ఇక లాస్ట్కి ప్రియాంక అండ్ అమర్ ఇద్దరు మాత్రమే ఉంటారు. ప్రియాంక ఇటకేలకు బాల్ని లాగుతుంది కానీ దాన్ని అమర్ తీసేసుకొని లాక్కోనికి ట్రై చేస్తూ ఉంటే ప్రియాంక గుంజుకొనికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. అమర్ అయితే ఫుల్గా ట్రై చేస్తూ ఉంటాడు. అసలు బాల్ పట్టుకొని లాగితే ప్రియాంక కూడా లేస్తుంది అన్నమాట. అంత ఫోర్స్ఫుల్గా అంత బలం పెట్టి లాక్కుంటూ ఉంటారన్నమాట ఒక్కొక్కరు. ఇక ఓవరాల్గా ప్రియాంకకి బలం లేకపోవడం వల్ల తను తప్పుకుంటుంది. అమర్ వెళ్ళి తన బాస్కెట్లో వేసుకుంటాడు. ఇక ప్రియాంకకైతే ఫుల్ కోపం వచ్చేసి సూపర్ కంగ్రాచులేషన్స్ అని వెటకరంగా ఉంటుంది అన్నమాట. సంచాలక్స్ చెప్పారు కదా లాక్కోవచ్చు అని అనేసి అమర్ అంటూ ఉంటాడు. నేనేమన్నాను ఇప్పుడు సంచాలక్స్ రూల్స్ పెట్టిన తర్వాత ఇంకేముంది, ఏం లేదు చేసేది అసలు అనేసి అంటూ ఉంటుంది. పక్కకి వెళ్ళి గౌతమ్తో అంటూ ఉంటుంది నా దగ్గర నుంచి లాక్కోవడానికి వాడికి అసలు ఇంత మాత్రమన్నా ఉండాలి కదా అనేసి అంటూ ఉంటుంది. అంటే ఎందుకు ఫ్రెండ్షిప్ అన్న, ఫ్రెండ్షిప్ కాబట్టి తను లాక్కోకూడదా, తిన దగ్గర నుంచి గేమే ఫ్రెండ్షిపే కదా, ఏమో మరి ఫేవరిజమ్గా ఆడాలని గెస్ చేసుకుందో ఏమో, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫేవరిజమ్స్గా ఆడుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అది అలా అలవాటు అయిపోయినట్టుంది ప్రియాంక అంటూ ఉంటుంది అన్నమాట. నేను ఫైనల్స్కి డైరెక్ట్గానే వెళ్తా, నాకు ఈ అస్త్రాలు ఏమోషన్ లేదు అన్న విధంగా అనుకుంటూ ఉంటుందన్నమాట. ఏ శివాజీ అంటూ ఉంటారు. అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ గొడవ పడడం చూసి గేమ్ అందరికీ ఒకటే కదరా అనేసి శివాజీ అంటూ ఉంటారన్నమాట. ప్రియాంక ఇక
హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ ఉంటుంది, నా బాడీ నాకు సపోర్ట్ చేయలేదు, మై బాడీ ఈజ్ హెల్ప్లెస్, నాకు అంత స్ట్రెంగ్త్ లేదు అనేసి బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇందాక శోభ బాధపడితేనేమో సరే వదిలేసి లైట్ తీసుకో అని అంటుంది, ఇప్పుడేమో తిను బాధపడుతూ ఉంటుంది. ఇక ఓవరాల్గా 3 గేమ్స్తో ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయిపోయిందన్నమాట. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి పవర్ ఆస్ట్రా ఎవరు గెలుచుకుంటారో కూడా చూడాలి, పవర్ ఆస్ట్రా కాదు ఫినాలే ఆస్ట్రా కూడా ఎవరు గెలుచుకుంటారో చూడాలి. ఇక రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బిగ్ బాస్ ఇంటితో పాటు ఈ ఛానల్ మీద కూడా ఒక అన్నేసి ఉంచండి.